కోవిడ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. కర్ఫ్యూని పోలీసులు కట్టుదిట్టం చేశారు. 12 గంటల తర్వాత ఈ పాస్ ఉన్న వారిని ఏపీలోకి అనుమతిస్తున్నారు. ఆసుపత్రుల్లో అధికారులు బెడ్ల శాతాన్ని పెంచుతున్నారు. అదనంగా కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో వ్యాక్సినేషన్ ప్రక్రియలో సమూలమైన మార్పులు తీసుకువచ్చారు. కేంద్రాల వద్ద రద్దీని తగ్గించేందుకు పక్కా ప్రణాళికను రూపొందించారు. కేంద్రం నుంచి వ్యాక్సిన్ వచ్చేలోపు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునే విధానాలను అమలు చేస్తోంది. వ్యాక్సిన్ కేంద్రాల సంఖ్య పెంచేందుకు కసరత్తు ప్రారంభించింది. ప్రతి సెంటర్ వద్ద 2 వెయిటింగ్ హాల్స్, 45 ఏళ్లు నిన్న వారికి ముందు సెకండ్ డోసు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాలంటీర్ల ద్వారా స్లిప్పులు పంపిణీ చేస్తోంది. వ్యాక్సిన్ కేంద్రానికి రావాల్సిన తేదీ, సమయం వివరాలతో స్లిప్పులు పంపిణీ చేస్తున్నారు. కోవిడ్ మార్గదర్శకాలు అమలు చేసేలా ప్రత్యేక సిబ్బందిని నియమించింది. ఇక రాష్ట్రంలో ఇతర జిల్లాల్లోకి ప్రవేశించాలన్న పోలీసుల అనుమతిని తప్పనిసరి చేశారు. ముందుగా అనుమతి తీసుకున్నాకే ఇతర జిల్లాల్లోకి ప్రవేశించేలా పోలీసులు అనుమతులు ఇచ్చేందుకు రూపకల్పన చేశారు.